తుఫానులు వచ్చి అకాలమైనటువంటి వర్షాలతో వరదలతో రైతులు గత 30 40 సంవత్సరాలలో చూడనటువంటి నష్టాన్ని కష్టాన్ని చూసినటువంటి స్థితిలో ఒక్కొక్క రైతు ఒక్కొక్క పంటలో ఒక్కసారి నష్టపోవడం కాదు పంటలో 3 4 సార్లు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 2 సార్లు ఆకుమళ్ళేసి 2 సార్లు నాట్లు వేసి ఎకరానికి 40 నుంచి 50,000 రూపాయలు వేలా మరి ఏదైతే క్రాప్ వరి లాంటి పంటలు నష్టపోవడం గాని ఏదైతే లక్ష నుంచి 2 లక్షల రూపాయలు కమర్షియల్ క్రాప్స్ ఇవేళ రైతులు నష్టపోవడం గాని ఇటువంటి పరిస్థితి ఇటువంటి నష్టం ఇటువంటి కష్టం గత 30 40 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడలేదు అని చెప్పి రైతు సోదరులే ఇవేళ చెప్తున్నటువంటి పరిస్థితి మరి రైతులు ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఇంత కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో అటువంటి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం అటువంటి రైతుల్ని ఆదుకోవాలి అంటే మరి ఏదైతే ఆ రైతులకు ఒక ఇన్పుట్ సబ్సిడీ గాని అదే విధంగా ఆ రైతులకు ఒక ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి విషయంలో గాని ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో మరి కళ్ళారా మనం ఈ సంవత్సరంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి వేళ రైతు పంట నష్టపోతే ఆ రైతుకు ఒక భరోసా కల్పించడానికి ఆ రైతుకు ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి ఇన్పుట్ సబ్సిడీ అనేది అత్యంత అవసరం అనేటువంటి విషయం మరి ఈవేళ అందరికీ తెలుస్తున్నటువంటి విషయం దురదృష్టవశాత్తు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో అరాకొరా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఆ అరాకొరా చేతులు దులుపుకునేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులు ఎంతో మోసం దగా చేస్తూ ఉన్నాడనంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హెక్టార్ కి 16,000 రూపాయలు ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 16,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీని 20,000 రూపాయలకు ఏదైతే ఆ రోజు తిత్లీ తుఫాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఇన్పుట్ సబ్సిడీని 20,000 రూపాయలకు హెక్టార్ కి పెంచి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే ఈరోజు రైతులందరూ కూడా ఆశించారు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే హెక్టార్కి 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు మరి వేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఆ 20,000 రూపాయలని 25,000 30,000 రూపాయలు చేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారేమో అని రైతులందరూ ఆశిస్తే ఇవాళ ఎక్కడా లేనటువంటి విధంగా ఇది రివర్స్ పాలన ఇది రివర్స్ ప్రభుత్వం 20,000 ఇన్పుట్ సబ్సిడీని 16,000 రూపాయలకు తగ్గించి ఇవాళ అరాకొరా ఇన్పుట్ సబ్సిడీని ఇవాళ రైతులకు ఇచ్చి ఆ రైతులకి ఒక దగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇంక ఎంత అన్యాయం అంటే ఆ రోజు ఆయన పాదయాత్రలో ఆ రోజు ప్రభుత్వంలోకి ఆయన వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కడుతుంది రైతులు చెల్లించిన అవసరం లేదని ప్రకటనలు చేసి అటు రైతులు కట్టనివ్వకుండా ఇటు ప్రభుత్వం కూడా ఆ ఇన్సూరెన్స్ కట్టకుండా ఇవేళ రైతుల్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఇవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సంవత్సరంలో రైతుల తరపున నువ్వు కట్టవలసినటువంటి ఇన్సూరెన్స్ నే నువ్వు మర్చిపోయావు అంటే మరి ఇంకా రైతులను కూడా ఈ రాష్ట్రంలో నువ్వు మర్చిపోయావు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఇన్సూరెన్స్ మర్చిపోయినటువంటి ప్రభుత్వానికి రైతుల్ని మర్చిపోయేటువంటి ప్రభుత్వానికి రైతు దినోత్సవం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి లేదు లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎంత అన్యాయం అంటే మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో చూసాం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలోనే చాలా క్లియర్ గా 2019 సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప మిగిలినటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకుంటే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కట్టకపోవడం వల్ల ఒకే ఒక రాష్ట్రం
2019లో ఇన్సూరెన్స్ ని రైతుకు అందించలేనటువంటి పరిస్థితి. మేము మొన్న అసెంబ్లీలో ఎందుకు ఇన్సూరెన్స్ కట్టలేదని తెలుగుదేశం పార్టీ పరంగా అసెంబ్లీలో నిలదీసి అడిగితే అప్పుడు కూడా పచ్చి అబద్ధాలు, సభను తప్పుదోవ పట్టించాం. సాక్షాత్తు మరి ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సైతం మేము ఇన్సూరెన్స్ కట్టామని నిండు శాసనసభ సాక్షిగా అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా తన 40 సంవత్సరాల చరిత్రలో రైతుల కోసం ఫ్లోర్ మీదకి వచ్చి కూర్చుని నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం దిగొచ్చి రాత్రి 9:02 మరి ఏదో అరాకొర 510 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కి మరి ఆ రోజు జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇవాళ మీ ఇన్సూరెన్స్ విధానం చూసి ఇవాళ రైతులందరూ కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 19లో పంట నష్టపోతే 20లో ఇన్సూరెన్స్ ప్రీమియం కడతామని అంటే మరి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎట్లా నష్టం ఇస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి వ్యక్తికి కుటుంబ సభ్యులు వచ్చి మా చనిపోయిన వ్యక్తికి 1 కోటి రూపాయలు బీమా చేస్తూ ఉన్నాం ఆ ప్రీమియం కట్టుకోండి అని అంటే నాకు తెలుసుండి మనకు తెలుసుండి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రకంగా ఈ యొక్క రైతుల్ని నెట్ట నిలువుగా మోసం దగ ఇవాళ ఇన్సూరెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2019లో ఇన్సూరెన్స్ యొక్క దగ మోసం వల్లే ఇవాళ పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా అందనటువంటి స్థితి. ఉదాహరణకి మా వెస్ట్ గోదావరి జిల్లా చూస్తే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇవాళ వెస్ట్ బెంగాల్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని అత్యధికంగా పండించేటువంటి జిల్లా, సాంద్ర వ్యవసాయ పద్ధతి ఉన్నటువంటి జిల్లా వెస్ట్ గోదావరి. అటువంటి సాంద్ర వ్యవసాయ అమల్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో మొన్న 2019లో ఇన్సూరెన్స్ ఎంత వచ్చిందయ్యా అంటే 2,20,00,000 రూపాయలు. అక్షరాల ఇది ఒక గ్రామానికి కాదు, దయవుంచి అర్థం చేసుకోండి, ఒక జిల్లాకు, వ్యవసాయాన్ని అత్యధికంగా పండించి నష్టపోయినటువంటి జిల్లాకు 2,20,00,000 రూపాయలు ఇచ్చారని అంటే ఏదో కంటి తుడుపు చర్యగా ఏదో ఇన్సూరెన్స్ ఇచ్చామని చెప్పుకోవడానికి తప్ప ఆ నష్టపోయినటువంటి రైతుకు ఏ మాత్రం కూడా పైసా చొప్పన, రైతుకి పైసా చొప్పున కూడా డిస్ట్రిబ్యూషన్ అవ్వనటువంటి అమౌంట్ ని ఇవాళ మీరు మరి విడుదల చేశారంటే నిజంగా మరి మీకు చేతులెత్తి నమస్కారం చేయాలేమో అని చెప్పి అనిపించేటువంటి పరిస్థితి. ఈ 2020 సంవత్సరం, ఈ సంవత్సరంలో చూస్తే ఇప్పటికీ మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం కట్టినటువంటి పరిస్థితి. వీళ్ళు 80 నుంచి 90% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం నష్టపోతే ఇప్పటికీ మీరు ఇన్సూరెన్స్ మీద ఒక్క రూపాయి ఈ సంవత్సరానికి కూడా కట్టకుండా ఈ సంవత్సరం కూడా రైతుల్ని, రైతాంగాన్ని, వ్యవసాయాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో చూసాం రైతులపై పగబట్టి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైతు రుణమాఫీ రద్దు చేశారు, అన్నదాత సుఖీభవ రద్దు చేశారు. ఏదైతే ఆ రోజు రైతు భరోసా అని చెప్పి మరి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చాక 7,500 రూపాయలు ఇస్తూ ఒక్కొక్క రైతుకి 5,000 రూపాయలు నష్టం చేస్తూ 5 సంవత్సరాల్లో 5x5 25,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి మీరు నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. 1,50,000 కౌలు రైతులకి రైతు భరోసా ఇస్తామని నిండు శాసనసభలో మీ యొక్క ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన చెప్పి ఇవాళ 150,000 మంది కౌలు రైతులకు రాష్ట్రంలో ఇస్తూ కౌలు రైతులకు మొండి చేయి చూపినటువంటి పరిస్థితి. ఏదైతే 0% వడ్డీకి 3,000 కోట్లు కావాలని ఆ రోజు శాసనసభలో చెప్పి 100 కోట్లు మాత్రమే పెట్టి 0% వడ్డీని అటకెక్కించినటువంటి పరిస్థితి. ఏదైతే ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్ల రూపాయలు పెడుతూ ఉన్నాం, ప్రతి పంటను ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఆ రోజు ప్రగల్భాలు పలికి ఈరోజు ఎక్కడ మీరు ఏమి కొనుగోలు చేస్తూ ఉన్నారు? ఇవాళ టమాటా రూపాయికి కూడా అమ్మక రోడ్ల మీద పడేస్తున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్న ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా సూటిగా అడుగుతూ ఉన్నా, ఇవాళ ఎక్కడైనా ఒక రంగు మారినటువంటి ధాన్యాన్ని కానీ,
ఎక్కడైనా మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కానీ ఎక్కడైనా ఒక గింజ మీరు ఈ రాష్ట్రంలో కొన్నారా? అంటే ఒక్క గింజ కూడా మీరు ఈ రాష్ట్రంలో కొన్నప్పుడు ఆ రైతు తక్కువ ధరకి అమ్ముకున్నాడా లేదా? ఇది వాస్తవమా కాదా? ఈ ప్రభుత్వం సూటిగా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏదైతే పోలవరం ప్రాజెక్టు, మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆ రోజు 5 సంవత్సరాల్లో 71% పూర్తవుతే, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలో 2% మాత్రమే మీరు పనులు ముందుకెళ్ళాయంటే రైతుల మీద వ్యవసాయం పట్ల మీకు ఏ విధమైనటువంటి శ్రద్ధ ఉంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం మాట నుంచి పోలవరం యొక్క నీటి సామర్థ్య ఎత్తును తగ్గించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు యొక్క అర్థం పరమార్థం కూడా మీరు మార్చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పోలవరం ఎత్తుకు సంబంధించి మరి ఏదైతే 45.72 మీటర్ల ఎత్తు ఏదైతే ఉందో, మరి మీరు ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ నిర్వాసితులకు సంబంధించి ఏదైతే ఆ R&R ప్యాకేజ్ ఏదైతే ఉందో మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వను అనేటువంటి చెప్పినటువంటి స్థితిలో ఆ యొక్క నిర్వాసితుల యొక్క వ్యయం తగ్గించుకోవడానికి R&R ప్యాకేజీని తగ్గించుకోవడానికి ఆ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ముంపు ప్రాంతాన్ని తగ్గించుకోవడానికి మరి ఈవేళ 45.72 మీటర్ల ఎత్తు వరకు మరి ప్రాజెక్ట్ అవుతే కట్టి నీటి సామర్థ్యాన్ని మాత్రం 41.15 మీటర్స్కే ఆ యొక్క నీటి నిలువ సామర్థ్యాన్ని తగ్గించేటువంటి కుట్ర మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే ఆ రకంగా ఆ నీటి సామర్థ్య ఎత్తును తగ్గించడం ద్వారా ఆ ముంపు ప్రాంతాన్ని తగ్గించి ఆ ముంపు ప్రాంతాన్ని తగ్గించడం ద్వారా ఆ వాళ్ళకి ఇచ్చేటువంటి R&R ప్యాకేజీని తగ్గించుకోవడానికి కోసం ఈరోజు పోలవరం ప్రాజెక్టునే ఈవేళ వ్యవసాయాన్ని రైతాంగాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే 45.72 మీటర్ల వరకు నీటి సామర్థ్యాన్ని నింపినప్పుడు మాత్రమే ఆ పోలవరం ప్రాజెక్టులో 194 TMC నీరు నిలువ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఏదైతే ఆ యొక్క ముంపు ప్రాంతాన్ని తగ్గించి ఆ నిర్వాసితులకు ఇచ్చేటువంటి ఖర్చులు తగ్గించుకోవడానికి మీరు 41.15 మీటర్స్కి తగ్గిస్తే మరి ఏదైతే 115 TMC నీరు మాత్రమే నీరు నిలువ ఉంటుంది. అది కూడా డెడ్ స్టోరేజీ, అది కూడా మినిమం డ్రాయింగ్ లెవెలు. ఆ మినిమం డ్రాయింగ్ లెవెల్కి ఆ డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి 115 TMC నీరుని కూడా మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా అటు శ్రీశైలం నుంచి రాయలసీమకు ఆ యొక్క గోదావరి జలాలు ప్రవహించాలని ఎట్లా అనుకున్నాము? ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు నుండి ఉత్తరాంధ్రకు గోదావరి సుజల జలాలు ఎట్లా ప్రవహించాలనుకున్నామో అవన్నీ కూడా ఈ యొక్క నీటి నిలువ ఎత్తు సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా సాధ్యం కాదు. అంటే నువ్వు ఇక పోలవరం అర్థం పరమార్థం కూడా మార్చేసేటువంటి పరిస్థితి. అంటే ఆ పోలవరం R&R ప్యాకేజీని కూడా ఇవాళ కేంద్రాన్ని మీరు అడగలేకపోతూ ఉన్నారంటే, కేంద్రాన్ని మీరు నిలదీయలేకపోతూ ఉన్నారంటే, ఆ రోజు చెప్పారు నాకు 25 మంది మరి పార్లమెంట్ సభ్యుల్ని ఇవ్వండి కేంద్రాన్ని మెడలు ఉంచుతానని ఆ రోజు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 22 మంది ఎంపీల్ని 6 రాజ్యసభ సభ్యుల్ని దగ్గర ఇక్కడ 30 మంది నీకు పార్లమెంట్ సభ్యులుంటే ఈవేళ నీ కేసుల కోసం నీ ఆస్తుల కోసం పోలవరం ప్రాజెక్టుని తాగట్ట పెట్టేటువంటి హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడిదే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం తరఫున ప్రశ్నిస్తున్నాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఏదైతే యాంత్రీకరణ, ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో మరి పెట్టుబడులు తగ్గించాలి దిగుబడులు పెంచాలనేటువంటి ఆలోచనతో యాంత్రీకరణకు 50 నుంచి 75% మన పొరుగునున్నటువంటి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా ఇవ్వనటువంటి సబ్సిడీ, ఆ రోజు పవర్ టిల్లర్స్, కంబైన్డ్ హార్వెస్టర్స్, ఆయిల్ ఇంజిన్స్ అన్నీ కూడా 50 నుంచి 75% సబ్సిడీతో 5 సంవత్సరాలు ఇచ్చాం. ఈరోజు నేను అడుగుతూ ఉన్నా రైతు ప్రభుత్వాన్ని చెప్పుకునేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరన్నర కాలంలో ఎక్కడైనా యాంత్రీకరణ నిమిత్తం ఒక్కటంటే ఒక్క యంత్రం
యంత్రం కాదు కనీసం బరకం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి స్థితి. ఇవాళ ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, అప్లాండ్ ఏరియా ఏదైతే ఉందో, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో, మరి వీళ్ళందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ అనేది ఎంత అవసరమో ఆవశ్యకతో మనందరికీ తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఈ సంవత్సర కాలంలో నువ్వు ఎక్కడైనా డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడైనా చేసావా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. ఆ రోజు దిగుబడిని పెంచాలని ఆ రోజు ఏదైతే మైక్రో న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయి 100% సబ్సిడీతో, అరే జింకు, మెగ్నీషియం, ఐరన్, బోరన్ లాంటి మరి మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా ఆ రోజు మేము సబ్సిడీతో ఇచ్చాం. ఈ సంవత్సర కాలంలో ఎక్కడైనా ఏ రైతుకైనా ఎక్కడైనా మీరు ఒక్క మైక్రో న్యూట్రియంట్ మీరు ఎక్కడైనా సప్లై చేశారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అంటే ఇన్ని వీటన్నిటికంటే కూడా ఇంకా ఎంత అన్యాయం, ఎంత దారుణం అంటే, మరి ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవేళ ఏదైతే అప్లాండ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ అనేది వ్యవసాయానికి ఒక ఆక్సిజన్ లాంటిది. అటువంటి ఉచిత విద్యుత్కు ఏదైతే వ్యవసాయానికి ఆక్సిజన్ లా ఉన్నటువంటి ఉచిత విద్యుత్కి నువ్వు మంగళం పాడేటువంటి విధంగా ఇవాళ మోటార్లు బిగిస్తూ ఉన్నావు. ఆ రోజు మోటార్ల గురించి చర్చ వచ్చినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే మాట్లాడారు శాసనసభలో, రైతుల్ని మీరు దొంగల్లా చూస్తూ ఉన్నారా, రైతులు దొంగల్లా చూసి మీరు మోటార్లు బిగిస్తున్నారా అని చెప్పి మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల దగ్గర, వ్యవసాయం దగ్గర మోటార్లు బిగిస్తున్నారని అంటే ఇవాళ మీరు రైతులు దొంగల్లా చూస్తున్నారని ఇవాళ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా లేదా అని చెప్పి సమాధానం చెప్పమని అడుగుతూ ఉన్నా. ఈ రకంగా ఈ యొక్క సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి రైతాంగ విధానాలతో వెళ్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టుతూ ఇవాళ రైతుల ఆత్మహత్యల్లో చాలా అన్యాయకరమైన విషయం, దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని అంటే మరి ఇవాళ ఎంత అన్యాయం. మొన్న కూడా మనం చూసాం గత 5-6 నెలల్లోనే ఎంతో మంది కౌలు రైతులు మరి ఆత్మహత్యలు చేసుకోవడం కాదు, అదేవిధంగా రాజధాని రైతులు గతంలో మనం ఎప్పుడూ చూడాల. ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు సంకెళ్ళేసి నడి రోడ్డు మీద నడిపించినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దక్కినటువంటి పరిస్థితి. ఈ రకంగా రైతుల్ని ఇట్లా నెట్టేయటం నుంచి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మరి యొక్క రైతు గురించి, రైతు దినోత్సవం గురించి మాట్లాడేటువంటి అర్హత, నైతిక అర్హత లేదు అని చెప్పి తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఆ రైతులకు అండగా, ఆ వ్యవసాయానికి అండగా తెలుగుదేశం పార్టీ ఒక ఉద్యమానికి మరి శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క మెడలో వంచి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా అంచెలంచెలుగా రైతు కోసం పోరుబాట అనేటువంటి ఉద్యమాన్ని కూడా మరి ఈ యొక్క రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రైతు కంట కన్నీరు ఈ రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ.